హలో హలో సార్, సార్ తమరు మాట్లాడుతున్నాం. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులందరికీ నమస్కారం. గౌరవనీయులైన మంత్రివర్యులకు, సహచర శాసనసభ్యులకి, అదేవిధంగా శాసన మండలి సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ ప్రత్యేకంగా ఈ రాత్రి శ్రమ ఇచ్చింది ఒకే ఒక్క ముఖ్య కారణంతో, ఒకే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కన్వే చేయడానికి. ఇప్పుడే మీరందరూ కూడా చూసి ఉంటారు టీవీల్లో, అదేవిధంగా మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా వచ్చింటది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని రైతు రుణమాఫీ మనం ఏదైతే మాటిచ్చినామో 2018వ సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి ఆ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినారు. ఆర్థిక మంత్రి గారు హరీష్ రావు గారికి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చి 3వ తారీఖు నుంచి వెంటనే ఈ పనిని కూడా ప్రారంభించండి, అసంపూర్తిగా మిగిలిపోయిన దాన్ని 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయండి అని చెప్పి వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. మీ అందరు కూడా చూసే ఉంటారు వార్త. అయితే ఇంత పెద్ద వార్తని, ఇంత పెద్ద న్యూస్ ని మనం రేపు సెలబ్రేట్ చేసుకోకపోతే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఒక రకంగా మనందరం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి దయచేసి మిత్రులందరినీ కోరేది, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, రేపు తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులతో ఉన్న విజ్ఞప్తి అందరితో కూడా కోఆర్డినేట్ చేసి చేయించాల్సిన బాధ్యత మీది. గౌరవ ఎమ్మెల్యేలతో, గౌరవ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో ఇంతకు మించిన అస్త్రం మీకు దొరకదు. దయచేసి ఈ అవకాశాన్ని వదులుకోకండి. రేపు అద్భుతంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రేపు అద్భుతంగా అట్టహాసంగా పెద్ద ఎత్తున సంబరాలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఇక రైతులు అన్నప్పుడు, రైతుల సబ్జెక్ట్ అన్నప్పుడు సంబరాలు చేయడానికి ఏమి లిమిట్ లేదు. ఎడ్ల బండ్ల ర్యాలీలు చేయొచ్చు, బ్రహ్మాండమైన ప్రదర్శనలు చేయొచ్చు, రెగ్యులర్ గా చేసే పటాకులు పేల్చి స్వీట్లు పంచుకొని మళ్ళీ తర్వాత బ్రహ్మాండంగా పాలాభిషేకాలు చేసి హంగామా చేయొచ్చు, ప్రతి రైతు వేదిక దద్దరిల్లే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చు. ఇక మీరు మీ ఊహాశక్తి ఎంత ఉందో అంతా కూడా వాడండి. ఎన్ని రకాల సెలబ్రేషన్స్ మీరు రేపు చేయగలిగితే మీకు అంత మంచి జరుగుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమం రేపు విజయవంతంగా చేయాలన్న విజ్ఞప్తి. ఈ కాల్లో ఉన్న డిసిసిబి చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్లు కూడా ఉన్నారు, వారికి కూడా నా విజ్ఞప్తి, దయచేసి రైతు సహకార సంఘాలు ఏవైతే ఉంటాయో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేయండి. రేపంతటా కూడా ప్రతి సహకార సంఘంలో కూడా తప్పకుండా అద్భుతమైన సెలబ్రేషన్స్ కావాలి. సంఘ సభ్యులకు తెలవాలి, ప్రతి రైతు బిడ్డకు మెసేజ్ పోవాలా, అభినందనలు చెప్పాలా, ప్రతి ఒక్కరు కూడా రేపు అద్భుతంగా ఊరూరా వాడవాడలా కూడా ఉర్రుతలుగే విధంగా రేపు సెలబ్రేషన్ జరగాల. ఈ నిర్ణయాన్ని దయచేసి మీరు అందరు కూడా గొప్పగా ప్రజల దగ్గరికి పోయే విధంగా రేపు అందరం కూడా పాటుపడాలని కోరుతూ, మరి ఇంత రాత్రి కూడా మీకు శ్రమ పెట్టినా మీరు అందరు కూడా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేసి మొత్తం రాష్ట్రం అంతా దద్దరిల్లే విధంగా, రాష్ట్రం అంతటా కూడా రైతులందరూ కూడా మళ్ళొకసారి రోడ్డుకి వచ్చి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పే విధంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ప్రతి గౌరవ శాసనసభ్యుడు, గౌరవనీయులైన జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, గౌరవ మంత్రివర్యులు రేపు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడ వారు అక్కడ పాల్గొనాలి. ఎందుకంటే రేపు అసెంబ్లీ ఉంది నాకు తెలుసు. అసెంబ్లీ ఉన్నప్పటికీ మరి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొనాలా, ఎమ్మెల్యే గారు ఎక్కడైనా దగ్గర నియోజకవర్గం అయితే మీరు కూడా రేపు తొందరగానే అడ్జర్న్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా దగ్గర నియోజకవర్గం అయితే మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అద్భుతమైన ఈ అవకాశాన్ని దయచేసి పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ నాయకులందరికీ కూడా దయచేసి పేరు పేరున ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్.